కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతల మండలం ఉపరహాలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మహాదేవ్ వెంకటేష్ అనే రైతులు తన పొలంలో రేకుల షెడ్ ఏర్పాటు చేసి అందులో దాదాపు 46 గొర్రెలు 2 ఎద్దులు కట్టుకోవడానికి రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ప్రతిరోజు లాగానే కొవ్వొత్తి వెలిగించి ఇంటికి వెళ్లారు. దురదృష్టవశాత్తు అది కాస్త అక్కడున్న గడ్డికి అంటుకుని మంటలు ఎగిసి గుడిసె మొత్తం ఖాళీ అయి ఇప్పుడు దగ్ధమైపోయింది. ఆ మంటల్లో మూగజీవాలు గొర్రెలు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతుకు 5 నుండి 6 లక్షల వరకు నష్టం జరిగిందని లబోదిబోమని వాపోయారు. ఇక పశువులు పెంచుకుంటూనే మేము జీవనం గడిపేవారమని ఇకపై ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని తమ గోడుని పత్రికాముఖంగా విన్నవించుకున్నారు. ఈ విషయం విన్న గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. మూగజీవాల మృతులను చూసి మనసు చలించిపోయిందని గ్రామస్తులు అంటున్నారు. కౌతల మండలం కర్నూలు డిస్టిక్ ఊరు నుండి పొలంలో 2 కిలోమీటర్ అవుతుంది. పొలంలో షెడ్ వేసుకున్నాము. దాంట్లోనే రోజులాగే మేము దీపం పెడుతున్నాము. ఎద్దుల కోసం ఇక్కడే కట్టేస్తున్నాం. వాటి వెలుగు కోసమై దీపం పెడుతున్నాము. డైలీ రోజులాగే పెట్టుకున్నాం. రాత్రి 11 వరకు ఉన్నాము. ఇక్కడే అంతవరకు ఏం జరగలేదు. మేము భోజనం చేయడానికే 11 గంటకే ఇంటికి పోయినాము. ఆ తర్వాత పొద్దున్న వచ్చి 4 గంటలకు చూసి ఎట్లా అయింది, కాలిపోయింది మొత్తం షెడ్డు. ఎద్దులు గొర్రెలు 45 గొర్రెలు 2 ఎద్దులు అన్నీ కాలిపోయినాయి షెడ్తో సహా. మమ్మల్ని సహకరించి